వికారాబాద్ జిల్లా పరిగి మండలం జీడిగడ్డ తాండాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆర్డీఓ తహసీల్దార్ని అడ్డుకున్న గిరిజనులు, భూముల పరిశీలనకు వచ్చిన అధికారులు, కర్రలతో వచ్చిన ఆర్డీఓ తహసీల్దార్ వాహనాలకు వారంతా అడ్డుగా నుంచున్నారు. మహిళలు పెద్ద ఎత్తున కూడా అక్కడికి చేరుకున్నారు. రాత్రి సమయంలో భూముల పరిశీలనకు రావటంపై గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం ఇవ్వకుండా భూముల పరిశీలనకు ఎలా వస్తారంటూ వారందరూ నిలదీస్తున్నారు. గంట పాటు అధికారులు కదలకుండా వారందరూ అడ్డగించారు వారిని. సర్వే నెంబర్ 51-62లోని భూములపై కోర్టులో వివాదం ఉంది. ఇక రేపు హియరింగ్ ఉండటంతో భూముల పరిశీలనకు వచ్చిన అధికారులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అక్కడ గ్రామస్తులు కూడా అర్ధరాత్రి ఇలా రావడం ఏంటంటూ కూడా అక్కడ ఉన్న స్థానికులందరూ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు మనకు. సునీల్. ఎస్, వికారాబాద్ జిల్లా పరిగి మండలం చీడిగడ్డ తండాలో ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం చోటుచేసుకుంది. ఇచ్చా అర్ధరాత్రి సమయంలో సర్వే నెంబర్ 51-62లో ఉన్నటువంటి సుమారు 10 ఎకరాల భూమి విషయంలో కోర్టు సంబంధించినటువంటి ఇష్యూ వైపు కొనసాగుతుంటే రెవెన్యూ శాఖ అధికారులు అక్కడికి ఆర్డీఓ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, వాహనాలు వేసుకుని ఆ భూమిని పరిశీలించడానికి వచ్చినటువంటి వారందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక గిరిజన మహిళలు, అదేవిధంగా అక్కడున్నటువంటి పురుషులందరూ కూడా అధికారులని మొత్తం కూడా అట్టుకోనదండి. రాత్రి సమయంలో భూమిని ఏ విధంగా పరిశీలించడానికి వస్తారు, గత కొన్నేళ్లుగా తాము ఇదే భూమిలో వ్యవసాయం చేసుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు వేరొకరికి ఈ భూమిని ఎలా అప్పచెప్తారంటూ కూడా అక్కడున్నటువంటి రెవెన్యూ సిబ్బందిని కూడా అక్కడున్నటువంటి సంబంధించినటువంటి గిరిజనులు అడ్డుకోవడం జరిగింది. దీంతో కొద్దిసేపు ఉధృతమైనటువంటి వాతావరణం చోటు చేసుకుంది. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా చేరుకోనదండి. అయితే అర్ధరాత్రి సమయంలో భూమిని పరిశీలించాల్సిన అవసరం ఉందనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. అయితే వారు ఒకటే చెప్తున్నారు, రేపు హియరింగ్ కోర్టులో వాదనలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు హుటౌట్ ఇన్న పరిశీలించడానికి వచ్చామంటూ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. కానీ ఏది ఏమైనప్పుడు కూడా గత కొన్నేళ్లుగా తమ భూమిని సాగు చేసుకున్నటువంటి తమ రైతులకు అన్యాయం చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదంటూ కూడా కన్నటువంటి గిరిజనులు చెప్తున్నారు. తమ భూమి జోలి కోసం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించడం లేదని గిరిజనులు తేల్చి చెప్తున్నారు. మరోవైపు ఈ కేసు కోర్టులో కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ కేసు సంబంధించిన విషయాలు రేపు ఒకసారి మరొకసారి కోర్టులో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ భూమిని పరిశీలించడానికి వచ్చామని మాత్రం అక్కడున్నటువంటి రెవెన్యూ శాఖ సిబ్బంది చెప్తుంది. అయితే దీనికి సంబంధించి దానిపై మరి వారి అధికారులు ఏం చెప్తారు, దీనికి సంబంధించిన ప్రభుత్వం ఏ విధంగా జోక్యం చేసుకుంటారని మాత్రం చూడాల్సింది చెప్పొచ్చు. ప్రస్తుతమైతే ఒక టెన్షన్ వాతావరణం అయితే అక్కడ వికారాబాద్ జిల్లా పరిగి మండలం సంబంధించిన జీడిగడ్డ తాండ వద్ద చోటు చేసుకుని చెప్పొచ్చు. వారందరూ కూడా సముదాయించే ప్రయత్నం రెవెన్యూ శాఖ అధికారులు చేసినప్పటికీ కూడా తమ భూమిని ఎక్కడ కోల్పోతాం అనే ఒక భయంతో గిరిజనులు మొత్తం కూడా రెవెన్యూ సిబ్బందిపై తిరగబడ్డారు. అక్కడ పోలీసులు కూడా భారీ ఎత్తున చేరుకోవడం జరిగింది. వారందరూ కూడా సముదాయించే ప్రయత్నం అయితే ఇక్కడ జరుగుతుంది. ఆ సంబంధించిన స్థానికులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి గిరిజనులు కావచ్చు, తమ భూమిని తాముకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి, ఎవరు కూడా ఇటు రాకుండా చూడాలంటూ కూడా వారందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. కానీ రెవెన్యూ శాఖ సిబ్బంది ఇంత అర్ధరాత్రి వచ్చి ఏ విధంగా విచారణ చేపడతారు, ఏ విధంగా పరిశీలిస్తారనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. కాబట్టి మరి చూడాలి దీనికి సంబంధించి ఈ విషయంలో ప్రభుత్వం ఏ విధంగా జోక్యం చేసుకుంటుంది. కోర్టుకు మరి వారు ఈ కోర్టులో కొనసాగుతున్న నేపథ్యం ఇప్పుడు దీని విషయంలో ఏ విధమైనటువంటి వివరణ ఇస్తారనేది కూడా చూడాల్సి చెప్పొస్తున్నా. థ్యాంక్ యూ సునీల్. దీనిపై అధికారులు అదేవిధంగా గ్రామస్తులు ఏమన్నారు ఒకసారి చూద్దాం. 62 మాకు 30 ఎకరాల భూమి మాకు, ఇంచుమించు మేము 10-11 మంది మేము ఉన్నాం పట్టేదారు రైతులు. మాది ఇంచుమించు 4 తరాలు అయిపోయింది, ఈ రోజు కాదు నిన్న మొన్న కాదు, మా తాత ముంతాత అయిపోయింది 4 తరాలు అయిపోయింది. వాళ్ళు దొంగతనాన్ని వచ్చి చూపిస్తున్నారు, దర్గానికి వచ్చి మాకు కళ్ళబడకుండా. ఇప్పుడు ఎంఆర్ఓ అని వీళ్ళు గిర్దావారి ఎంఆర్ఓ వీటిలో వచ్చి మాకు కళ్ళబడకుండా వచ్చి పీర్లెంక వచ్చి ఆ గుట్ట ఎంటకు వచ్చి మాకు కళ్ళబడకుండా వచ్చి చూసి ఏం రాసుకొని వెళ్ళిపోతుర్రు. వేసుకొని వెళ్ళిపోయి ఇప్పుడు నైట్ టైంలోనేమో ఆర్డీఓ మేడం వచ్చింది. ఇప్పుడు మాకు తెలియదే తెలియదు, లాస్ట్ మాకు చిన్నగా వీళ్ళు వేరే మా పిల్లలు చెప్తే మేము ఆడ ఆపనికి మమ్మల్ని మేము ఆడ గుర్తొస్తే మమ్మల్ని ఆడ ఆపకుండా ఇక్కడ వెళ్ళొచ్చు.